హాయ్ ఎవ్రీవన్, నేను మీ చెంచరెడ్డిని. ఈ వీడియోలో అమెరికాలో ల్యాండ్స్కేపింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ల్యాండ్స్కేపింగ్ చేయడం అంటే ఇంటి ముందు వెనక చుట్టుపక్కల అంతా పూల మొక్కలు, బుషెస్ మరియు లాన్ను ఏర్పాటు చేయడం. అమెరికాలో ఇల్లు కట్టిన తర్వాత తప్పకుండా ల్యాండ్స్కేపింగ్ చేయించాలి, లేకపోతే కొన్ని నగరాల్లో ఫైన్ కూడా వేస్తారు. లాన్ పెంచడం వల్ల చాలా వరకు డస్ట్ పొల్యూషన్ నుండి రక్షణ పొందవచ్చు, ఇంకా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా పొందవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇంటి ముందు వెనక చుట్టుపక్కల ఉన్న భూమిని ఏటవాలుగా చదును చేస్తారు. ఈ రిటైనింగ్ వాల్ లోపలి భాగంలో పూల మొక్కలు, బుషెస్, హెర్బ్స్ను నాటుతారు. నాటిన తర్వాత అందంగా ఉండడం కోసం వీటిని రకరకాల షేపుల్లో కత్తిరిస్తారు. ఇక్కడ ఒక ఫ్లవరింగ్ ప్లాంట్కు సపోర్ట్ని ఏర్పాటు చేస్తున్న దృశ్యాన్ని కూడా చూడొచ్చు. లాన్ ఏర్పాటు చేయవలసిన చోట లాన్ టర్ఫ్ను పరుస్తారు. మొక్కలు నాటిన చోట తడి ఆరకుండా మరియు భూమి కోతకు గురి కాకుండా ఉండేందుకు మల్చిని పరుస్తారు. మల్చ్ అంటే కోత మిషన్ దగ్గర ఉండే కొయ్య పొడి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత దుమ్ము, ధూళిని తొలగించి శుభ్రపరుస్తారు. లాన్కు నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు పూర్తయిన లాన్ని చూడొచ్చు. ఈ విధంగా ల్యాండ్స్కేపింగ్ చేస్తారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.